చినశంకరంపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతిరోజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ కార్యాలయానికి జనాలు ఎక్కువగా వస్తుంటారు. కరోనా వైరస్ దెబ్బకు అధికారులు మాస్కులు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి మండలంలోని మద్యం దుకాణాలను పరిశీలించి మద్యం దుకాణాలకు కరోనా వైరస్ అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు మద్యం దుకాణం ముందున్న గేటుకు నెటైల్ మరియు శానిటైజర్తో 2 గంటలు ఒకసారి ఖచ్చితంగా శుభ్రపరచాలని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యజమానులకు కూడా కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే శుభకార్యాలు జరిగే విధంగా చూడాలని, ఏప్రిల్ 1వ తేదీ నుండి ఎలాంటి శుభకార్యాలు జరపరాదని వారికి సూచించారు. తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడారు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలను అదే విధంగా ఫంక్షన్ హాల్లో పరిశీలించడం జరిగిందని, కరోనా వైరస్ ను అరికట్టడమే ధ్యేయంగా ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ ఎక్కడా బయటకు వెళ్లినా దగ్గు జలుబుతో ఉన్న వారితో దూరంగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు. ఎవరైనా శుభకార్యాలు జరుపుకుంటే తక్కువ మందిని పిలుచుకుని జరుపుకోవాలని, ఆ వ్యాధి ఒకరికి వచ్చినా ఇతరులకు వెంటనే వ్యాపిస్తుంది కాబట్టి పరిమిత మందితోనే కార్యాలు జరుపుకోవాలని ఆయన కోరారు. నమస్కారాలు. శంకరంపేట మండల ప్రజలకు నమస్కారాలు. ప్రభుత్వ నిబంధనల మేరకు గౌరవ కలెక్టర్ గారి టెలికాన్ఫరెన్స్ ఆదేశానుసారం 31 మార్చి అంటే ఈ నెల 31 వరకు వివాహాలు చేసుకున్న వారికి ముఖ్య సూచన ఏంటంటే, సాధ్యమైనంత వరకు మీ పిల్లల పెళ్ళిళ్ళకు తక్కువ మంది పిలుచుకొని, ఫంక్షన్లో చేసుకునే పెళ్ళిళ్ళైనా ఇంటి ముందు పందిరి వేసుకునే పెళ్ళిళ్ళైనా తక్కువ మందిని పిలుచుకొని చేసుకోవాల్సిన కోరుచున్నాము. ఎందుకంటే కరోనా అనే ఒక వైరస్ ఎక్కువ మందికి సమీపంలో ఉండి మాట్లాడినట్టు మీ నా చేసిన వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్కువ మందిని పిలుచుకొని వివాహాలు చేసుకోవాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఫంక్షన్ యజమానులు సూచించేది ఏంటంటే, ఈ నెల 31 తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి ఫంక్షన్లు కూడా బుకింగ్ చేసుకోరాదని గౌరవ కలెక్టర్ సూచించింది కాబట్టి మీరు కూడా ఏ ఫంక్షన్ కూడా మీ ఫంక్షన్ బుకింగ్ చేసుకోవద్దు. అదే కాకుండా మన మండలంలో బార్లు లేవు కానీ వాళ్ళ వైన్ షాప్ ఉన్నాయి, ప్లస్ సిట్టింగ్ ఉంది. ఆ సిట్టింగ్లు కూడా పూర్తిగా గవర్నమెంట్ రద్దు చేసింది ఈ నెల 21 వరకు రద్దు చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితి సిట్టింగ్లు చేసుకోవడానికి, ఈవెంట్లు చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించుకోవాలి. ప్రభుత్వం చెప్తుంది కదా అనే బదులు మనకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ప్రజలకే కానీ మనకే కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకొని ఇటువంటి చేసుకోవాలి. ఎవరైనా విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో చెక్ చేసినా కూడా సంబంధిత మన హాస్పిటల్ కూడా చెక్ చేయించుకోండి. ఆ కరోనా అనేది 14 రోజుల వరకు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అని వైద్యులు చెప్తున్నారు కాబట్టి మీరు ప్రికాషనరీగా జాగ్రత్త తీసుకుంటే ఇతరులకు బీమారి పడకుండా ఉంటుంది. మీరు కూడా జాగ్రత్తగా మీరు మీ కుటుంబ సభ్యులు బాగు. అది కాకుండా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు ప్రభుత్వం సెలవు ఇచ్చింది కాబట్టి అన్ని హాస్టల్ కూడా బంద్ చేసినారు కాబట్టి ఎక్కడ కూడా హాస్టల్స్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్టల్ నడవడానికి లేదు. ఓన్లీ ఇంటర్మీడియట్ అండ్ 10వ తరగతి రాసే పిల్లలకు మాత్రమే అవకాశం ఉంది హాస్టల్ ఉండడానికి. మిగతా ఎవరు కూడా హాస్టల్లో ఉండడానికి లేదు కాబట్టి స్కూల్స్ కూడా అన్ని బంద్ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అన్ని బంద్ చేయవలసి కోరుతున్నాం. ఆర్టీసీ బస్సులో ఎక్కినా కూడా మీరు ఎక్కిన తర్వాత మీరు సాధ్యమైనంత వరకు ఆ సీట్లో ముట్టుకోవడం రాడ్డా ముట్టుకోవడం జరుగుతుంది కాబట్టి దిగిన తర్వాత ఖచ్చితంగా సబ్బుబడి చేతులు కోసం కోరుతున్నాను. ఒకవేళ మీరు ఈ ఆడ అంటే సీట్లు ముట్టిన తర్వాత ఈ కళ్ళు దూర్చుకోవడము ముక్కు దూర్చుకోవడము ఇవి బంద్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు మీ ఎంబడ వాటర్ పెట్టుకొని సబ్బుబడిని కడుక్కునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ బీమారి ఈ రోగము వ్యాపించకుండా మనం అరికట్టడం వల్ల ఉంటాము. తుమ్మినా దగ్గినా ఏది చేసినా కూడా సాధ్యమైనంత వరకు మట్టను మోచేతో రుమాలు అడ్డం పెట్టుకుని ఆ ప్రయత్నం చేయండి. కానీ డైరెక్ట్ దుమ్ముతే అది మీరు మిగతా వారికి కూడా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు మనం అందరు తీసుకుంటే ఈ దేశంలో ఈ కరోనాను తరిమి కొట్టడం తెలుసా ఇబ్బంది ఏం కాదు కాబట్టి అందరు జాగ్రత్త తీసుకోవాల్సిందో కోరుచున్నాను.